నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. బాయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది బాయ్. గేమింగ్ న్యూస్, ప్రోటాన్ అండ్ హార్డ్వేర్ సంబంధించిన మంచి న్యూస్ ఉంది బాయ్. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం బాయ్, ప్రోటాన్ డ్రైవ్ గురించి అనమాట. సో రీసెంట్గా గూగుల్ డ్రైవ్కి సంబంధించిన ఫోటోకి సంబంధించిన ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి కదా, దాన్ని క్యాచ్ చేసుకుని ప్రోటాన్ వాళ్ళు తీసుకొచ్చి ప్రోటాన్ డ్రైవ్ అనేసి తీసుకొచ్చారు. సో దీంట్లో ఆ ఫొటోస్ కూడా బ్యాకప్ ఎంక్రిప్షన్ కూడా ఉంటుంది అనే ఫీచర్ని అయితే తీసుకొస్తారన్నమాట. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్ యాప్లోనే అవైలబుల్ ఉంది, ఇంకా అప్కమింగ్ డేస్లో కూడా అన్నిటికీ తీసుకొస్తాం అనేసి అయితే అంటారు. కొంచెం ప్రోటాన్ అయితే ఉందో కొంచెం కాంపిటీషన్ లాగా మెల్లమెల్లగా వస్తుంది అనమాట. చూద్దాము దీనికి సంబంధించిన అప్డేట్ ఇంకొక న్యూస్లో తీసుకొస్తారన్నమాట. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే చాలా మంచి విషయం అనుకోవచ్చు, ఎవరైతే వన్ టైం కాన్వర్జేషన్స్ ఉంటాయో వాళ్ళ కాన్వర్జేషన్ ప్రైవేట్లో చేసుకున్న వాళ్ళకైతే వాట్సాప్ వాళ్ళైతే మంచి న్యూస్కి వచ్చింది ఏంటంటే, వాట్సాప్లో మీరు ఎవరికైనా వాయిస్ మెసేజ్ సెండ్ చేసిన దాకా దాని తర్వాత వాళ్ళు ఇంకో వాళ్ళకి సెండ్ చేస్తారు కదా, అట్లా కాకుండా వన్ టైం లాగా ఎట్లయితే డిసపియరింగ్ పిక్చర్స్ ఏవైతే ఉంటాయో అట్లనే డిసపియరింగ్ వాట్సాప్ ఏమంటారు ఆడియో కాన్వర్జేషన్స్ కూడా అట్లనే వచ్చినాయి. సో ఈ ఫీచర్ ఏంటంటే ఒకసారి వాయిస్ అయినాక అది అంతే ఇంకా ఫినిష్ వెళ్ళిపోతానైతే ఫీచర్ అయితే తీసుకొస్తానైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ C67 ఏదైతే ఉందో December 14th మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ అవుతుందనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో చూద్దాము ఎన్ని రోజులు లేదు బై December 14th అంటే ఐ థింక్ ఇంకా 4 to 5 days ఏమో ఉన్నట్టుంది. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము ఇంటెల్ నుంచి అనమాట. సో ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 715 5H ప్రాసెసర్ అయితే ఉంది, ఆర్క్ IGBతో పాటు వస్తుంది. సో దీనిలో కంపారిజన్ చేస్తే ఏమిటి వాళ్ళది రేడియో 780M గ్రాఫిక్ అవుతుంది కరెంట్, దాన్ని బీట్ చేసింది అనేసి అయితే అంటారు. మంచి పర్ఫార్మెన్స్తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. సో ఎంత బీట్ చేసిందంటే దగ్గర 400 పాయింట్స్ నుంచి బీట్ చేసింది. అండ్ ఇంటర్ ఆర్క్ A350M మొబైల్తో కంపేర్ చేసుకుంటే దాన్ని కూడా బీట్ చేసింది అనేసి అయితే అంటారు. సో చూద్దాము అప్కమింగ్ ఇంకా వేరే వేరే టెస్ట్లో బెంచ్ మార్క్లు వస్తాయి, సపరేట్ ఇంకో అప్డేట్ అయితే చేస్తారు. నెక్స్ట్ సో ఇంటెల్ నుంచి అమ్మట. సో ఇంటెల్ వల్ల కోర్ i5 14600 non-K సినీ బెంచ్ అయితే వచ్చింది బాయ్. సో ఇక్కడ ఓ క్లాక్లకి సంబంధించిన అవన్నీ గురించి చూసుకుంటే 14600Kకి అండ్ 14600 నార్మల్ వేరియంట్కి జస్ట్ 4 to 5% డిఫరెన్స్ ఉందన్నమాట. సో కొనుక్కోవాలంటే బాయ్ 4 to 5 డిఫరెన్స్ ఉందంటే మ్యాక్సిమం మీరు అవాయిడ్ చేయొచ్చు, బేస్మెంట్ తీసుకుంటే సరిపోతుంది, దానికోసం పెద్దగా ఇది చేయాల్సిన అవసరం లేదు. సో నా ఒపీనియన్లో వెయిట్ చేయండి, ఇలాంటి లీక్ బెంచ్ మార్క్స్ మెల్లమెల్లగా వస్తున్నట్టే కాబట్టి. సో యాక్చువల్గా ఫిగర్స్ వచ్చినాక రివ్యూవర్స్ చేతిలోకి వచ్చినాక మనకు యాక్చువల్గా ఎంత డిఫరెన్స్ ఉంది ఏంది నచ్చితే మార్కెట్లోకి వచ్చినాకనే తెలుస్తుంది. అప్పుడు ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది MRP కంటే, రిలీజ్ అయిన ఒక 3 నెలలు మ్యాక్సిమం, దాని తర్వాత మెల్లగా ప్రైస్ అయితే డ్రాప్ అయింది. సో వెయిట్ చేయండి అప్పటిదాకా అయితే. నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే అసాసిన్ క్రీడ్ ఆరిజిన్స్ ఏవైతుందో డిస్కౌంట్లో నడుస్తుంది స్టీమ్ అనే వెబ్సైట్లో, 450 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే అవతార్ ఫ్రంటియర్ ఆఫ్ పాండోరా గేమ్ ఏవైతే ఉందో అట్ ప్రజెంట్ యూబీసాఫ్ట్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్, కొన్ని ప్లే స్టోర్స్లో అవైలబుల్ ఉంది, PCలో కూడా అవైలబుల్ ఉంది, ప్లే స్టేషన్ అండ్ ఆల్సో ఎక్స్బాక్స్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఆన్లైన్లో చెక్ చేసిన ఎంత పడుతుందంటే వాళ్ళ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూసుకుని 59 పౌండ్తో ఉంది. సో దీనికి ఇక్కడ చూసుకుంటే మాత్రమే దగ్గర 6176 రూపాయలకి ఏము. సో ఇండియాకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ వీక్ రిలీజ్ అయింది, నేను అప్డేట్ చేయడం లేట్ అయినా. సో 2 రోజులే December 7th రిలీజ్ అయింది, ఇప్పుడు December 9th అనమాట. డిలే చేసినందుకు ఏమనుకోకుండా వేరే వర్క్స్ ఉండడం వల్ల అప్డేట్ రాలేదు, కానీ ఒక గేమ్ అయితే వచ్చింది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేస్తున్నాం అంతే. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా జ్యోతి వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.